భారత రాజ్యాంగంలో పొందుపరిచిన దళిత హక్కులను, దళిత చట్టాలను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ దళితుల పట్ల నిరంకుశ ధోరణిని అవలంబిస్తున్నాయని, దళితుల హక్కుల్ని, చట్టాల్ని నిష్పక్షపాతంగా ప్రభుత్వాలు అమలు జరిపేలా దళితులంతా ఐక్యంగా ఉద్యమించాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జేవీ ప్రభాకర్ కరువది సుబ్బారావు పిలుపునిచ్చారు. ఇటాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం సభ సదనంలో పోరాట సమితి జిల్లా కన్వీనర్ సాక రామకృష్ణ అధ్యక్షతన జరిగిన దళిత హక్కుల పోరాట సమితి కాకినాడ జిల్లా ప్రథమ మహాసభకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షులు జేవీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు తోకలు ప్రసాద్, బల్ల సురేష్, కె బోడకొండ, సాక చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. పథకాలు ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి వస్తున్న దళితులకు సంబంధించిన పథకాల్ని, దాదాపుగా 27 పథకాల్ని నిలుపుదల చేసి ఆయన సొంత ఎజెండాగా ఉన్నటువంటి నవరత్నాలు ఆ పథకాలు ఈరోజు దళిత ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి అందరికీ పంచడం అంటే ఈ దళితుల మీద నిర్లక్ష్యం, దళితుల మీద ఎలాంటి అభిమానం లేని పరిస్థితి, దళితుల్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి ఎలాంటి అభివృద్ధి కూడా నోచుకోకుండా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా మాట్లాడలేదంటే ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మోడీ గారు ఏదైతే చేస్తున్నాడో, బ్రాహ్మణి భావజాలంతో మనోధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నాడో, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనోధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తూ దళితులకి, దళిత ప్రజలకి ద్రోహం చేస్తున్నాడనేది ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ కుల వివక్షత పోయే విధంగా అన్ని గ్రామాల్లో ఉన్నాయి కమిషన్ సిఫార్సులు కానీ అవన్నీ కూడా అమలు చేసి నిజంగా దళితుల పక్షపాతని ఈ ముఖ్యమంత్రి నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తాం. యూపీఏ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ సహకారంతో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం ఒకటి వచ్చింది. ఈ ఉపాధి హామీ పథకం 2,00,000 కోట్ల రూపాయలతో ప్రారంభించబడిన ఉపాధి హామీ చట్టాన్ని ఈవేళ 60,000 కోట్ల రూపాయలు అందులో తీసాడు. ఆయన తీసేసి 1,00,000 రూపాయల 120,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చాడు. దీన్ని బట్టి 100 రోజుల పని దినాలు పోయి ఇప్పుడు 50 రోజుల పని దినాలు కూడా వచ్చేటట్టుగా గ్రామీణ ప్రాంతాలలో కనిపించడం లేదు. సో అలాగే ఈ యూనివర్సిటీ నుంచి ఫెలోషిప్ తీసుకునే వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్లు ఆపేశారు. తర్వాత విదేశీ విద్యకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు అన్నీ ఆపేశారు. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అని ఈ మధ్య మేము వెళ్ళడం జరిగింది. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అక్కడ పెట్టారు. ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో 500 కోట్ల రూపాయలు పెట్టి, మరి 500 కోట్ల రూపాయలు కూడా అన్ని రాష్ట్రాలకి పంచమని చెప్పారు అభివృద్ధి కోసం, దళితుల అభివృద్ధి కోసం. ఈవేళ చూస్తే 500 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొని 1 కోటి రూపాయలు ఇచ్చారు. దానికి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 25 కోట్ల మంది దళితులకు 1 కోటి రూపాయలు ఇస్తే వాళ్ళ అభివృద్ధి ఎలా జరుగుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాము. అయితే మా అభివృద్ధి అక్కర్లేదనేటువంటిది తెలిసిపోతున్నాయి. విశాఖ స్టీల్ లాంటిది పబ్లిక్ రంగ పరిశ్రమలన్నీ కూడా 80% పబ్లిక్ రంగ సంస్థలు అమ్మేసేయాలి. సగర్వంగా జీవించడానికి సామాజిక న్యాయం కోసం పెట్టినటువంటి సంస్థలు అవి. నెహ్రూ, డాక్టర్ అంబేద్కర్ ఆలోచించి పెట్టారు అవన్నీ కూడా. సామాజిక న్యాయంలో రిజర్వేషన్స్ ఒక భాగం అది. సో పరిశ్రమలు లేకుండా చేసినప్పుడు మరి దళితులకి రేపొద్దున ఎక్కడ ఉపాధి దొరుకుతుంది, భవిష్యత్తు తరాలకి ఉపాధి లేనటువంటి ఒక పాలసీ నరేంద్ర మోడీ గారు చేస్తారు. కాబట్టి మేము దళిత హక్కుల పోరాట సమితిగా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. వెంటనే ఉపాధి హామీ నిధులు విడుదల చేయాలని మేము కోరుతున్నాం.